ఒక నాయకుడికి ఏం కావాలి అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే హృదయం నేటి రాజకీయాలు ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఏకైక నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అని ప్రత్యర్థి పార్టీ వాళ్లే నోరు విప్పి చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి పవన్ దగ్గర సంతోషం రెట్టింపవుతుంది పవన్ దగ్గర బాధలు సగమవుతాయి పవన్ను కలిసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ప్రజలే చెబుతున్నారు ఇప్పుడు నిజానికి పవన్ స్టార్డమ్ కోసం ఎన్నడూ ప్రయత్నం చేయలేదు పవన్ వ్యక్తిత్వమే ప్రజల హృదయాలకు దగ్గర చేసింది మొదటి సినిమా సమయంలో పవన్ను చూసి ఈ వ్యక్తి తెలుగు సినిమా రూపురేఖలు మారుస్తాడని ప్రాంతీయ సినిమా స్థాయిని వంద కోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్తాడని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాధ్యుడవుతాడని అసలు స్టార్డమ్ అనే పదానికి పర్యాయ పదంగా నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు కానీ ఇప్పుడు తెలుగు తెరపై పవన్ పేరు ఒక సమ్మోహనాస్త్రం తెలుగు సినిమా అంటే ఇప్పుడు దేశం మొత్తం విడుదలవుతోంది కలెక్షన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్నాయి కానీ పవన్ సినిమా లోకల్ స్థాయిలో రిలీజ్ అయినా అంతకన్నా కలెక్షన్స్ వస్తున్నాయి అది పవన్కి ఉన్న స్టార్ వాల్యూ సినిమాల్లో పవన్ ఈ స్థాయికి వస్తాడని ఎవరు కలలో కూడా అనుకోనట్టే ఇప్పుడు ప్రస్తుతం పవన్ రాజకీయ ప్రస్థానాన్ని గమ్యాన్ని కూడా ఎవరూ ఊహించట్లేదు కానీ సినిమాలను శాసించినట్టుగానే పవన్ రాజకీయాలను కూడా తన కనుసన్నల్లో శాసించబోతున్నాడు అసలు పవన్ వ్యక్తిత్వానికి ఎవరైనా వశం కావాల్సిందే పాన్ ఇండియా పాన్ వరల్డ్ అయినా సరే పవన్ స్టార్ డా ముందు వెలవెల పోవాల్సిందే పవన్ నటనలో నడకలో నవ్వులో డైలాగ్ విరుపులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది పవన్ ని చూస్తుంటే జనాలకు ఓ మెరుపును చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే పవన్ పవర్ స్టార్ అయ్యాడు యువతరాన్ని ప్రభావితం చేస్తున్న సూపర్ స్టార్లను సైతం ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న చరిత్రలో ఏ ప్రాంతీయ హీరో సాధించిన రికార్డులను సాధించినా కేవలం ఒక్క పవన్కి మాత్రమే సాధ్యమైంది అయితే పవన్ స్టార్లకే తలమానికంగా ఎదిగిన తెర వెనుక ఇవేమీ పట్టనట్లే కనిపిస్తాడు సగటు మనిషి ఆహార్యం సాధారణ జీవితం నిరంతరం సామాజిక చింతన ధారాళమైన దానగుణం అన్నిటికీ మించి స్వచ్ఛమైన మనసు ఇది పవన్ కళ్యాణ్ లైఫ్ స్టైల్ పవన్ ఒక స్టార్గానే కాదు ఒక వ్యక్తిగా కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి